జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధంసలో ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తి మీద దారుణంగా దాడి చేసి కొట్టి చాలా తీవ్రంగా గాయపరిచినందుకు అలా గాయపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ కార్యకర్తల్ని ఎవరైతే అతన్ని కొట్టడంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి చర్యల్ని అంటే మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిలాగా పనిచేసేవాడు. అట్లాగే మంచి వార్తలను లేకపోతే సమాజానికి నష్టం కలిగించి వ్యక్తుల తాలూకు ఇన్ఫర్మేషన్ను లాభం కలిగించే వాటిను లేకపోతే సమాజం సక్రమంగా నడవడానికి పంపించేటువంటి న్యూస్ని టెలికాస్ట్ చేసేటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. సో వాళ్ళు చేస్తున్న వాళ్ళ డ్యూటీయే. సపోజ్ ఒక జర్నలిస్ట్ యొక్క జర్నలిజం మీద మీకు కోపం ఉంటే డెమోక్రటిక్గా ఫైట్ చేయొచ్చు, డెమోక్రటిక్గా గొడవ చేయొచ్చు, లేకపోతే చట్టాలు న్యాయాలు అనేవి ఉన్నాయి కదా, అలాగా దొరికాడు కదా అని తీవ్రంగా కొట్టడం అనేది చాలా తప్పు. అది ఎవరు చేసినా తప్పే. కొన్ని కొన్నిసార్లు ప్రజలు కొన్ని భావవేశాలు లోనవ్వచ్చు, దానికి బాధ్యత తీసుకోవాల్సిన నాయకులు వాళ్ళు ప్రజలకి సంయమనం పాటించమని చెప్పాలి తప్ప ఇదే అవకాశం కదా అని వాళ్ళని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడిని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.